ప్రైస్తుల ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ మరి ఒకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి చర్చి ప్రత్యేకంగా ఏం పెట్టలేదు, కొన్ని మాటలు చెప్పడం కొరకే మైక్ పెట్టడం జరిగింది. మరి చర్చిలో ఎటువంటి ప్రార్థనలు జరగట్లేదు, రేపు కూడా ఏముండవు. ఎందుకంటే మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి గుంపులుగా ఉండడం అది ఆరోగ్యానికి మంచిది కాదు. అందువలన మరి ప్రార్థనలు కూడా ఎక్కడ ఏర్పాటు చేయట్లేదు. కానీ కొన్ని మాటలు చెప్పాలన్న ఒక భారంతో, దేవుడిచ్చినటువంటి ఒక తలంపుతోనే కేవలం మైక్ పెట్టడం జరిగింది. చర్చిలో నేను మరి పాస్టర్ గారు మాత్రమే ఉండి మీకు ఈ మాటలు అందించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాం. ఇళ్ళ దగ్గర మైకులో వింటున్నటువంటి వారికి ప్రత్యేక వందన తెలియజేస్తూ ఉంటున్నాం. అయితే కొద్దిసేపు మీరు మీ టీవీలు ఆపి మరి ఇళ్ల ముందు కూర్చుంటారో, మీ డాబాల పైన కూర్చుంటారో, మీ చెవులు రిక్కించి వినాల్సినటువంటి సమయం ఇది. మనం బహు భయానకమైన విపత్కరమైన పరిస్థితిలో ఉన్నాం. అందువలన దేవుని మాట వినడం అనేది దినాల్లో చాలా అవసరము. దాని కొరకే నేను కొన్ని మాటలు చెప్పాలని ఆశిస్తూ ఉంటున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి యోవేలు గ్రంథం 1:2 నుండి నేను కొన్ని మాటలు చదువుతాను. పాత నిబంధన 752 యోవేలు గ్రంథం 1:2 నుండి, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి, వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియచేయుదురు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్ష రసము పానము చేయువారులారా రోదనము చేయుడి. 6 కూడా చదువుతున్నాను. లెక్కలేని బలమైన జనాంగములు నా దేశం మీదకి వచ్చి ఉన్నవి. ప్రియులారా, ఈ రాత్రి మరి ఈ మాటలు చెప్పడానికి దేవుడిచ్చిన భారాన్ని బట్టి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. కనుక ఎవరు మైకులు పెట్టలేదు, ఈయన మైకి పెట్టాడని మీరు ఎలా అనుకున్నా సరే, దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి నేను కొన్ని మాటలు మీ కొరకు చెప్పాలని ఆశిస్తూ ఉంటున్నాను. మనము ఉన్నటువంటి దుర్దినాల్లో, ఈ భయంకరమైనటువంటి దినాల్లో ఈ మాటలు మనకు చాలా అవసరమైనవి. నేడు మనం మన కంటికి కనిపించని ఒక భయంకరమైన శత్రువుతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒకవేళ మన కంటికి కనిపించేటువంటి శత్రువు ఎంత బలమైన వాడైనా, కంటికి కనిపించే వ్యక్తి అయితే ప్రపంచ దేశాలన్నీ కలిసి తమ సైన్యాన్ని పంపించి యుద్ధం చేయగలవు. కానీ ఇప్పుడు మన కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచమంతా యుద్ధం చేస్తూ ఉంది. అయితే బైబిల్ గ్రంథంలో దావీదు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు గొలియాతు, దావీదు ఎదుట ఉన్న గొలియాతు 6 జానడు ఎత్తున్నాడు. దావీదు చాలా చిన్న పిల్లవాళ్ళలాగా ఉన్నాడు. అయితే ఈరోజు మనం చేసినటువంటి యుద్ధం, ప్రపంచ దేశాలు చేసినటువంటి పోరాటం గొలియాతులాగా ఆజానుబాహుడితో చేసేటువంటి యుద్ధం కాదు. కంటికి కనిపించని ఒక చిన్న పురుగుతో మానవుడు ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నాడు. ప్రపంచ దేశాలన్నీ కూడా, అగ్రరాజ్యాలు అనుకున్నవన్నీ కూడా చాలా చిన్న పురుగుతో యుద్ధం చేస్తూ ఉన్నాయి. కనుక దాన్ని వైరస్ అని మనం అన్నాం. బైబిల్లో వాటిని తెగుళ్ళు అని బైబిల్ చెప్తూ ఉంది. కనుక ఒక దేశము కొన్ని చిన్న చిన్న పురుగుల చేత ఎంత వేదన పడిందో యోవేలు గ్రంథంలో చెప్పాడు. గొంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు అని వీటి వలన ఆ దేశంలో కలిగిన భయంకరమైన విపత్తును గురించి చెప్పాడు. అయితే ఇప్పుడు మనం వాటికంటే చాలా చిన్న పురుగుతో మనం మరి భయంకరంగా పోరాడుతూ ఉంటున్నాము. ఈ విషయాల గురించి మాట్లాడుతూ యోవేలు గ్రంథంలో ఏమన్నాడంటే, పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా అని ఒక ప్రశ్న వేశాడు. మనం ఈ దినాలు ఒకసారి ఆలోచన చేయండి. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా మనం ఎరుగుదుమా? 100 ఒకసారి ఇటువంటి తెగుళ్ళు వస్తున్నాయని చరిత్ర చెప్తూ ఉంది. కానీ మనం ఎన్నడూ చూసిన వారం కాదు. కనుక మన దినాల్లో కానీ మన పితరుల దినాల్లో కానీ
మరి ఈ కరోనా అనేటువంటి ఇలాంటి వైరస్ వ్యాపించడం అనేది మనం ఎన్నడూ చూడలేదు. కాబట్టి ఇప్పటివరకు వచ్చిన వైరస్లు అన్నిటికంటే ఇది చాలా భయంకరమైంది. దానికి మందు లేదు, ఇంతవరకు కనుగొనలేదు, ప్రయోగాలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. అది చాలా భయంకరమైంది. కానీ మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. వీధుల్లోకి రావద్దంటే వస్తూ ఉండడం, గుంపులుగా కూడొద్దంటే కూడడం, ఏది చేయొద్దంటున్నారో అదే చేస్తూ ఉంటున్నాం. దానివల్ల కలిగేటువంటి పర్యవసానం ఎంత భయంకరమైందో మనం ఆలోచించట్లేదు. మన కొరకు ప్రభుత్వం మరి ఎంత జాగ్రత్తలు తీసుకుంటా ఉందో, పోలీసు వారు మరి వారి కుటుంబాలు విడిచిపెట్టి ఎంత కష్టపడి ప్రయాసపడతా ఉంటున్నారో వాటిని మనం అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళ మాటలు నిర్లక్ష్యంగా తీసుకుంటున్నాం. వాళ్ళు వచ్చినప్పుడు విజిలయంగానే అటు ఇటు పరిగెత్తడం, మరలా వారు వెళ్ళిపోగానే మరలా వచ్చి గుంపులుగా కూర్చొని మరి మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా చేయటం వలన ఇటలీలో మరి మరణాల సంఖ్య అనేది అధికంగా పెరగడానికి నిర్లక్ష్యమే కారణం. చైనాలో పుట్టింది ఈ వైరస్, కానీ ఇటలీని భయంకరంగా మరి మరణాలకి మరణావస్థలోనికి తీసుకెళ్ళిపోయింది. దానికి కారణం వారిలో ఉన్న నిర్లక్ష్యం. అందుకని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. బైబిల్ గ్రంథంలో మరి ఇటువంటి సంగతి జరగడం మీరు ఎప్పుడైనా విన్నారా? మీ పితరుల దినాల్లో కానీ ఇటువంటి జరగడం మీరు విన్నారా అని ఓ ప్రశ్న వేశాడు. మన పాత నిబంధనలో నిర్గమా కాండంలో చూస్తామంటే ఐగుప్తు దేశంలో తెగుళ్ళు వచ్చినాయి. అయితే ఆ తెగుళ్ళు అనేవి ఎలాంటివి అనంటే నిర్గమా కాండము 9:24 చెప్తూ ఒక మాట ఇలాగా రాయబడి ఉన్నది. నిర్గమా కాండం 9:24 అలాగూ వడగండ్లు వడగండ్లతో కలిసిన పిడుగులు బహు బలమైన వాయను ఐగుప్తు దేశం అందంతటా అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూ కూడా అట్టివి కలగలేదు. ఐగుప్తు దేశం అందంతటా అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూ అట్టివి కలగలేదు. ఐగుప్తు దేశంలో 10 రకాల తెగుళ్ళు వచ్చినాయి. అయితే వాటిని గురించి మాట్లాడుతూ ఐగుప్తు రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూ కూడా అట్టివి కలగలేదు. యోవేలు గ్రంథంలో కూడా ఆ విధంగానే చెప్పాడు. ఐగుప్తు దేశంలో వచ్చినటువంటి తెగుళ్ళు వేరు, యోవేలు గ్రంథంలో చెప్పినటువంటి మాటలు వేరు. కాబట్టి ఎప్పటికప్పుడు మానవుడు ఏదో ఒక విపత్తును ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం చాలా కష్టతరమైనవి. యోవేలు గ్రంథంలో ఉన్న దినాల్లో జరిగిన సంఘటనల కంటే నేడు మన దినాల్లో జరుగుతున్నటువంటి ఈ సంఘటన ఇంకా చాలా భయంకరమైంది. యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయంలో దేవుడు యిర్మీయా ద్వారా ఒక మాట ఇలా తెలియజేశాడు, అంటే ఈ విపత్తులు అనేవి ఎంత భయంకరమైనవో జ్ఞాపకం చేశాడు. యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం, అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము అన్నాడు. అయ్యో ఎంత భయంకరమైన దినము అని ప్రారంభించాడు. అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము అన్నాడు. కాబట్టి యిర్మీయా దినాల్లో వచ్చినటువంటి ఆపద అనేది కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రం వచ్చినటువంటి ఆపద, అది ఎంతో భయంకరమైన దినం, అటువంటిది మరలా రాదు అన్నాడు. కానీ ఈరోజు మనం చూస్తున్నటువంటి ఆపద ప్రపంచానికి వచ్చినటువంటి విపత్తు, ప్రపంచమంతటికీ వచ్చినటువంటి ఆపద. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. వారు ఏమడిగారంటే, ప్రభువా నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలేమి మాకు చెప్పు అని అడిగారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడుతూ, ఇక జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యము, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, యుద్ధాలు ఇవన్నీ జరుగుతాయి అని ఇంకా జరిగే విషయాలన్నింటినీ చెప్తూ మత్తయి సువార్త 24:21 ఇలా చెప్పాడు. మత్తయి సువార్త 24:21, లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. అంటే యేసుప్రభు యొక్క రాకడ దినాల్లో కలిగే ఆ శ్రమలను గురించి లేక తెగుళ్ళను గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు.
అయితే ఇది కేవలం కరోనా గురించి మాత్రమే కాదు, ఇది కేవలం సూచన మాత్రమే. యేసుప్రభు రాకడ వచ్చిన తర్వాత భూమి మీద ఏడేండ్ల శ్రమల కాలం ప్రారంభమైనప్పుడు ఏడు ఉగ్రత పాత్రలు, ఏడు తెగుళ్ళు, ఏడు బోర్లు ఊదినప్పుడు జరిగే సంఘటనలు, ఏడు ముద్రలు విప్పినప్పుడు జరిగేటువంటి సంఘటనలు, అవి ఇంకా వీటికంటే కూడా ఎన్నో రెట్లు భయంకరంగా ఉంటాయని యేసుప్రభు వారు మాట్లాడుతూ లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడూ కలగబోదు అని చెప్పాడు. ఆ దినాలు ఎలా ఉంటాయో ప్రకటన గ్రంథంలో ముందుగానే దేవుడు చెప్పాడు. ప్రకటన గ్రంథం ఒకసారి మనం ఆలోచన చేస్తే 6వ అధ్యాయంలో ముద్రలు విప్పడానికి గురించినటువంటి వివరణ వ్రాయబడి ఉన్నది. ఏడు ముద్రలు, అవి శ్రమల కాలంలో విప్పబడతాయి. విప్పబడినప్పుడు ఏమి జరుగుతుందో మనం చూస్తాం. మొదటి బోరను గురించి, మొదటి ముద్రను గురించి 6వ అధ్యాయం 1వ వచనంలో, ఆ గొర్రెపిల్ల ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలువెళ్ళాను. అంటే ప్రపంచంలో శాంతి లేదు కనుక నేను శాంతినిస్తాను అని క్రీస్తు విరోధి గాయాన్ని పైపైనే మానపడానికి, మట్టి గోడకు గచ్చుపోత పూయడానికి పూనుకుంటాడు అనేది మొదటి ముద్ర యొక్క వివరణ. రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలువెళ్ళినట్టుగా చూస్తాం. మనుషులు ఒకని ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయడానికి ఆ గుర్రం మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడినట్టుగా 3-4 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. తర్వాత మూడవ ముద్ర విప్పినప్పుడు 5వ వచనంలో రమ్ము అని మూడవ జీవి చెప్పగా వింటిని. నేను చూడగా ఇదిగో తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల ఎవలనియు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడాను. ఈరోజు మన వార్తలు చూస్తుంటే అమెరికా దేశంలో ఉన్న పరిస్థితి చాలా భయంకరమైంది. వాళ్ళు ఎంత వైభవాన్ని అనుభవించారు కనుక ఉన్నత చదువులు చదువుకొని అమెరికా వెళ్ళిపోతే మా పిల్లలు అమెరికాలో ఉన్నారని గొప్పలుగా చెప్పుకునేవారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి రావడానికి వీల్లేదు, అక్కడ క్షేమంగా ఉండడానికి వీల్లేదు. అది ఎంత భయంకరమైన విషయం అంటే వారు గదిలోంచి బయటికి రావడానికి వీల్లేదు. ప్రపంచంలో చైనాను మించినటువంటి వ్యాధిగ్రస్తులు, కరోనా వ్యాధిగ్రస్తులు అమెరికాలో ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. భయంకరమైనటువంటి విపత్తు అమెరికాని చుట్టుముట్టింది. వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు కనీసం వాడుకోవడానికి నీళ్లు, మనకి రేషన్ బియ్యం ఇచ్చినట్టుగా వాళ్ళకి నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మన వార్తలు గమనిస్తూ ఉంటే అంటే వాళ్ళకి ఉండడానికి డబ్బులు ఉన్నాయి, కానీ భయంకరమైన కరువు వారిని చుట్టుముట్టింది. అందుకని చెప్పాడు, మూడవ ముద్ర విప్పినప్పుడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను, దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల ఎవలనియు, నూనెను ద్రాక్షరసని పాడు చేయవద్దు ఎందుకంటే కొరత ఏర్పడుతుంది గనక అని చెప్పాడు. తర్వాత 4వ ముద్ర విప్పినప్పుడు 4వ జీవి రమ్ము అని చెప్పడం నేను విన్నాను అన్నాడు. నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రం కనబడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకం వాని వెంబడించెను. ఖడ్గము వలన, కరువు వలన, మరణము వలన, భూమిలో నుండి క్రూర మృగము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వారికి ఇయ్యబడిను అన్నాడు. కాబట్టి ఇక్కడ మృత్యువు ఒక గుర్రం మీద వీధుల్లోనికి బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. నేడు కరోనాను గురించి మనం వింటున్నప్పుడు మృత్యువు యొక్క గుప్పిట్లో ప్రపంచం ఉన్నట్టుగా వార్తలు మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా యేసుప్రభు యొక్క రాకడికి ముంగుర్తులుగా జరిగేవి. యేసుప్రభు రాకడ వచ్చినప్పుడు వీటికంటే ఇంకా భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి. అందుకనే బైబిల్ చెప్తుంది అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చును అని. బైబిల్ ఏదైతే దేవుడు చెప్పాడో అవన్నీ నెరవేరడం మన కళ్ళ ముందు మనం గమనిస్తూ ఉంటున్నాం. తెగుళ్ళు రావడం, యుద్ధాలు జరగడం. మనం యుద్ధాలు అని అంటే మనుషులు యుద్ధం చేసుకోవడం గురించి ఆలోచించాం. కానీ ఈరోజు కంటికి కనబడినటువంటి ఒక చిన్న వైరస్తో మనం యుద్ధం చేస్తూ ఉంటున్నాం. అది కూడా యేసుప్రభు చెప్పినటువంటి సూచనలో ఒకటి. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటున్నప్పుడు యోవేలు గ్రంథంలో ఏమన్నాడంటే, మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి అన్నాడు. అంటే దేవుని పిల్లలమైన మనం 21 దినాలు 3 వారాలు
ఏప్రిల్ 14 వరకు ఇంట్లోనే ఉండండి. లాక్డౌన్ అని అంటే ఇంట్లో ఉండి కాలక్షేపం చేయటం కోసం కాదు. 21 దినాలు అనేది బైబిల్లో దానియేలు 21 దినాలు 3 వారాలు ఆయన ప్రార్థించిన ఒక సన్నివేశాన్ని మన బైబిల్లో చూస్తాం. కనుక దేవుని పిల్లలమైన మనం నేటి పరిస్థితుల్లో ప్రపంచం కోసం, మన ప్రజల కోసం, అధికారుల కొరకు, నాయకుల కొరకు మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, మన కొరకు ఎవరైతే కష్టపడుతూ తమ కుటుంబాలు విడిచి వీధుల్లోనికి వచ్చి డ్యూటీలు చేస్తున్నటువంటి పోలీసు వారు ఉన్నారో వారి కొరకు ప్రార్థించాలి, డాక్టర్ల కొరకు ప్రార్థించాలి, మరి అదేవిధంగా పంచాయతీలో ఉన్నటువంటి అధికారులు, పనిచేసేవారు, అదేవిధంగా గ్రామ వాలంటీర్లు వీళ్ళ కొరకు మనం ప్రార్థించాలి, కన్నీరు విడవాలి, మత్తులార మేలుకొని కన్నీరు విడవండి అని అన్నాడు. అంటూ 6వ వచనంలో ఏమన్నాడంటే, లెక్కలేని బలమైన జనాంగం నా దేశం మీదకి వచ్చి ఉన్నది అన్నాడు. నేడు ఈ కరోనా వైరస్ మన దేశాన్ని చుట్టుముట్టడం మనం గమనిస్తూ ఉంటున్నాం. అక్కడెక్కడో చైనాలో ఉన్నప్పుడు చైనాలో ఇలా వచ్చిందంట, ఇలా జరిగిందంట, ఇలా మరణిస్తున్నారంట అనుకొని దాని మీద టిక్ టాక్లు చేసి జోకులు చెప్పుకొని నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ నవ్వులు కాస్త కొన్ని దినాలకే రోదనగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు నవ్వుచున్న వారులారా రేపు మీరు ఏడ్చెదరు అని బైబిల్లో రాయబడిన ప్రకారం, మరి చైనాలో పుట్టిన కరోనా వైరస్ను గురించి ఎవరైతే నవ్వుకుంటూ వచ్చారో ఇప్పుడు ప్రపంచాన్ని అదే చుట్టుముట్టి ఆ నవ్వు కాస్త దుఃఖంగా రోదనగా మారిపోయింది. కాబట్టి దేవుని పిల్లలమైన మనం మేలుకొని కన్నీరు విడవాల్సినటువంటి సమయం ఏర్పడింది. ఈ మాటలు చెప్తూ యోవేలు గ్రంథం 1:9 నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయాను అన్నాడు. మనం ఎప్పుడైనా మందిరాలు ప్రార్థనలు పెట్టకుండా మరి మూసివేసిన సందర్భాలు లేవు. కాబట్టి పరిచర్యలు ప్రారంభించిన నాటి నుండి మరి మనకు ముందున్నటువంటి దైవజనులు ప్రయాసపడి మన గ్రామంలో సువార్త ప్రకటించి మరి వారు పరిచర్య ప్రారంభించిన నాటి నుండి పరిచర్యలు నిరాటంకంగా జరుగుతున్నాయి. కానీ ఈనాడు మరి ప్రార్థనలు ఆపివేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకనంటే మనం ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి. అది ప్రాణ సంకటమైన పరిస్థితి, తప్పని పరిస్థితి. కేవలం ఒకటి మందిరాలే కాదు, మరి హైందవ దేవాలయాలు, ముస్లిం మసీదులు, ఇంకా ప్రార్థనా స్థలాలు అనుకున్న ప్రతి ఒక్కటి కూడా మూసివేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కనుక 4గా 3గా ఒక చోట కూడడం అనేది ఉండకూడదని మనం వింటున్నాం. దానివల్ల మరణాలు సంభవిస్తున్నాయి. కనుక అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి మాటలు చెప్తూ నైవేద్యము పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయాను అన్నాడు. తర్వాత యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. మనం చూస్తూ ఉంటున్నాం గొప్ప గొప్ప దైవజనులు సైతం కన్నీరు పెట్టి రోధిస్తున్నటువంటి పరిస్థితులు నేటి దినాల్లో ఏర్పడతా ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు దేవుని పిల్లలమైన మనం ప్రార్థించవలసిన అవసరత ఒకటి ఉన్నది, రెండవది యేసుప్రభు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది అని మనం గమనించి మనము సిద్ధపడవలసినటువంటి సమయం ఆసన్నమైంది. తర్వాత మూడవది, నమ్మిన వారు ఉన్నారు, ఇప్పటికీ మీరు ఇది జోక్గా తీసుకొని మీరు తేలిగ్గా తీసి పడేసి ఇంకా ఏదైతే అది వచ్చితే వచ్చింది పోతే పోయింది అనుకొని నిర్లక్ష్యంగా ఉండేటువంటి పరిస్థితులు కావు ఇవి. నేను ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, ఒకవేళ మనం శారీరకంగా మరణం అనేది ఇప్పుడు కాకపోతే రేపైనా రావచ్చు. ఎందుకంటే భూమి మీద శాశ్వత కాలం బ్రతికే వాళ్ళు ఎవరు లేరు. ఏదో ఒక దినం మనం చనిపోతాం. కానీ దీని తర్వాత 6 అగ్ని ఒకటి ఉన్నది, దాన్ని 2వ మరణం అన్నారు. దాన్ని తప్పించుకోవాలి అంటే మనం ఇప్పుడే బ్రతికుండగలి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. లేదు మనం ఇదే స్థితిలో ఉండి కనుక చనిపోతే నేనైనా నీవైనా ఎవరైనా ఎంత గొప్పవారైనా ఒక దినాన్ని చనిపోవలసిందే. అది అనారోగ్యం వల్ల కావచ్చు, ఇంకొక విధంగా కావచ్చు, మరణం ఏ విధంగానైనా రావచ్చు. కానీ యేసు ప్రభుని నమ్ముకుండా కనుక చనిపోతే 6 అగ్నిలోనికి వెళ్ళిపోయేటువంటి భయంకరమైన ప్రమాదం ఉన్నది. దాని నుంచి తప్పించగలిగిన వారు ఎవరూ లేరు. కాబట్టి బ్రతిమలాడి చెప్తున్నాను, ప్రభైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారసులు కావాలని ప్రభునామలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి రేపటి దినం కూడా మరి ప్రార్థనలు జరగవు. మనకి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను బట్టి వీధుల్లో ఎవరు తిరగడానికి వీల్లేదు, ప్రార్థనలు జరగవు. కేవలం ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని మీ ఇళ్లలో ఉండి వ్యక్తిగతంగా ప్రార్థనలు చేసుకోనండి. కాబట్టి మనం మన అధికారుల కొరకు, నాయకుల కొరకు, మన దేశం కొరకు ప్రార్థించాలి. ఎంతమంది వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారి యొక్క
మరి స్వస్థతల కొరకు మనం ప్రార్థన చేయాలి, మరి ఇళ్లలో నుండి బయటికి రావద్దు అన్నటువంటి మాటల్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పెడచెవిని పెట్టొద్దు. బైబిల్ గ్రంథంలో కూడా యెషయా గ్రంథంలో ఒక మాట ఇలా చెప్తూ వచ్చారు. యెషయా గ్రంథము బైబిల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 26:21 యెషయా గ్రంథం 26:21 నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగి ఉండుము అన్నారు. కాబట్టి ఈరోజు మనం తలుపులు వేసుకొని లేకపోతే ఇళ్లలోనే ఉండి బయటికి రాకుండా ఎందుకు ఉండాలి అని అంటే బయట మరణం ఉన్నది గనుక. దేవుడు కూడా చెప్తున్నాడు, నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగి ఉండుమని. ఇటువంటి పరిస్థితులు మనం ఉంటున్నాం గనక జాగ్రత్తగా ఉందాం. ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడదాం. మన దేశం కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు, మన కొరకు ప్రయాసపడుతున్న వారి కొరకై మనం ప్రార్థిద్దాం. దయచేసి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, మీరు ఎక్కడున్నా వాళ్ళు అక్కడే మీ తలలు ఉంచి కళ్ళు మూసుకొని మరి మనం ప్రార్థన చేద్దాం. మన దేశం కొరకు, ముఖ్యంగా మన రాష్ట్రం కొరకు, మన దేశ నాయకులు, రాష్ట్ర నాయకుల కొరకు మనం ప్రార్థించవలసిన అవసరత ఎంతో ఉన్నది గనుక మీరు ఎక్కడున్నా వాళ్ళు అక్కడ కొద్ది నిమిషాలు తలలు ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. మనం కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు మన మధ్య అద్భుతమైన కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు కలిసి భూమి మీద దేన్ని బంధిస్తే అది పరలోకంలో బంధింపబడుతుందని ప్రభు చెప్పారు గనక మరి ప్రభు యొక్క మాటను బట్టి మన ప్రార్థన